హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి స్వీట్ పొటాటో హల్వా అన్నమాట. చాలా హెల్దీ అన్నమాట. పిల్లల నుంచి పెద్దల వరకు వారానికి ఒకసారైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్వీట్ పొటాటో అలాగే బెల్లం అన్నమాట. నేను వచ్చేసి పెద్దవి స్వీట్ పొటాటో రెండు తీసుకున్నాను. వీటిని 3 పీసెస్గా కట్ చేశాను, ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే మనకి కుక్క అవ్వవు త్వరగా. సో 3 పీసెస్ కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత 3 పీసెస్ని ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, మీ దగ్గర ప్లేట్ ఉంటే ప్లేట్ అయినా బౌల్ ఉంచవచ్చు, లేదా ఒక బౌల్ అయినా తీసుకొని ఆ బౌల్లో ఆ పీసెస్ వేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. ఎందుకంటే మనకి స్వీట్ పొటాటో కొంచెం లేట్గా కుక్ అవుతాయి. సో 1/4 కప్ వాటర్ తీసుకొని, ఒక బౌల్ తీసుకొని, ఆ కట్ చేసిన పీసెస్ అన్నీ ఆ బౌల్లో వేసుకున్నాను. వేసుకొని దాని మీద మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే నేను కుక్ చేశాను. ఇట్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ అన్నమాట. మీరు తీసుకున్నాను బట్టి ఇన్ని విజిల్స్ రావాలని నేనైతే 4 వచ్చే వరకు కుక్ చేశాను. 4 విజిల్స్ పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 విజిల్స్ వరకు కుక్ చేయాలి. తర్వాత ఇంకో దాని మీద ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. నేను వచ్చేసి క్యాష్యూ ఒకటి తీసుకున్నాను. మీ దగ్గర ఆల్మండ్స్, పిస్తా ఏమన్నా ఉన్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను జీడిపప్పు ఒకటి తీసుకున్నాను. జీడిపప్పు ఫ్రై అయ్యాయి, సో పక్కన పెట్టాను. అలాగే స్వీట్ పొటాటో కూడా కుక్ అయింది కదా, కొంచెం ఆరిన తర్వాత పీల్ రిమూవ్ చేసి మిక్సీ పట్టుకుందాము. సో ఇది పక్కన పెట్టేసి ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 3/4 కప్ బెల్లం కాబట్టి 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసి, వాటర్ లైట్గా హీట్ అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లంని వేసుకుని బెల్లం బాగా మరిగించాలి. మనకి పాకం రానవసరం లేదు, జస్ట్ బెల్లం మరిగి కొంచెం బబుల్స్ లాగా వస్తుంది కదా, ఆ టైం వరకు మనం పాకాన్ని మరిగించుకోవాలి. ఈలోపు మనం స్వీట్ పొటాటోని పేస్ట్ సిద్ధం చేసుకున్నాము. చూసారు కదా, బబుల్స్ వచ్చిన తర్వాత ఆ పేస్ట్ని పాకంలో వేసి మొత్తం మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఉండకూడదండి. చూసారు కదా, మొత్తం మెల్ట్ అయింది. ఈ టైంలో మనం 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా, ఆ వీడియో స్కిప్ అయింది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మరో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం చిన్నపిల్లలకు కూడా ఇస్తాం కాబట్టి, నెయ్యి చిన్నపిల్లలకి చాలా హెల్దీ కాబట్టి. సో నెయ్యి ఎంత చేసుకున్నా ఏం కాదండి, హెల్దీ రెసిపీ కాబట్టి. సో ఎవరైనా ఈ రెసిపీని తినొచ్చు. చూసారు కదా, నెయ్యి బాగా హల్వాలో మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెం దగ్గర పనిచ్చి ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ టేస్టీ రెసిపీ స్వీట్ పొటాటో హల్వా రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.